ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదేం కర్మ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ తాము ప్రజల్లోకి వెళ్తామని ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆ మేరకు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులోనూ అక్కడి లోకల్ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తున్నారు. మరోపక్క అధికార వైసీపీ కూడా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మాచర్ల పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు టీడీపీ నేతలు మాచర్లకు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల నివాసాల వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ మాచర్లలోనే ఉన్నారు. కాగా ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఈ ఘటన నిదర్శనమని అన్నారు. ఈ చర్యకు పాల్పడిన వైసీపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అలాగే డీజీపీకి చంద్రబాబు ఫోన్ చేశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాధ్యులపై గుండాలకు సహకరించిన పోలీసులు, అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు టీడీపీ నేతలు మాచర్లకు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల నివాసాల వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ మాచర్లలోనే ఉన్నారు. ఇందులో ఫ్యాక్షన్ కి సంబంధించిన మూలాలు ఎక్కువగా ఉన్నాయండి. ఈ మాచర్లలో జరిగినటువంటి, ఈరోజు జరిగిన బోత్ సైడ్స్ గలాటలు ఏవైతే జరిగాయో పార్టీస్ తరఫున, ఈ ఫ్యాక్షన్కి సంబంధించిన లీడర్లంతా కూడా ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి పార్టీలు సపోర్ట్స్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎవరైతే వెల్దుర్తి మర్డర్ కేసెస్లో, మాచర్ల చుట్టుపక్కల విలేజెస్లో ఉన్న మర్డర్స్ చేసిన తర్వాత అక్కడ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది మాచర్లకు వచ్చి ఉంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీద అర్లీ మార్నింగ్ ఒక మంచి కార్డినల్ సెర్చ్ కూడా పెట్టడం జరిగింది. బట్ ఈ కార్డినల్ సెర్చ్లో వెపన్స్ కానీ అలాంటివి దొరకలేదు. కానీ మనుషులు ఎవరైతే మైగ్రేట్ అయినారో అక్కడ నుంచి, కొన్ని విలేజెస్ నుంచి వచ్చి మాచర్లలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. దానివల్ల మనం కార్డినల్ సెర్చ్ కంప్లీట్ చేసాం మార్నింగ్ 8 లోపల. దీని తర్వాత బాధుడే బాధుడు ఆ ప్రోగ్రాం తర్వాత ఇదేం కర్మ అనే ప్రోగ్రామ్ను చేపట్టడం జరిగింది. ఆ పార్టీలో దాంట్లో భాగంగా కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రెచ్చగొడుతూ ఒక వర్గం పైన రాళ్లతో దాడి చేయడం జరిగింది. దాని తర్వాత ఒక వర్గం తిరగబడి మళ్ళీ ఇంకొక ప్రతిదాడి చేయడం జరిగింది. ఈ రెండు దాడులు కూడా ఏ కోణంలో చూసుకున్నా కూడా రాజకీయ పరంగా కేవలం అలుముకున్నాయే తప్ప, 20-30 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఫ్యాక్షన్కి నిదర్శనమే తప్ప ఇది ఎక్కడా కూడా పొలిటికలైజ్డ్ కాదండి. ఈ రెండు ఇష్యూస్ని మేము కంట్రోల్ చేసాం. ఆల్రెడీ 144 సెక్షన్ ఇంపోజ్ చేసాం, పార్టీస్ని మొబిలైజ్ చేసాం. కంట్రోల్లో, మా కంట్రోల్లోనే ఉంది సిటీ మొత్తం. మేము కూడా దాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి మేము కూడా బయలుదేరి వెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తీసుకుంటున్నాం. మొదలైంది, కేసెస్ కూడా బుక్ చేస్తున్నాం, రైటింగ్ కేసెస్ బోత్ సైడ్స్. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ఈ రెండు ఇష్యూస్లలో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా మేము అరెస్ట్ చేస్తాం. మార్నింగ్ లోపలే ఇది కంప్లీట్ చేద్దామని బయలుదేరుతున్నాం. అక్కడ ఇక్కడ ఇక్కడ కర్రలు పట్టుకొని నిలబడుతూ ఉంటే ఈ రోజు ఉదయం ఏంటి ఈ ఆపరేషన్, మా రూముల దగ్గర ఎన్నంతా కాటన్ సెర్చ్ అని చెప్పేసి మరి మంచిదేనమ్మా, మరి సెర్చ్ చేసి మా దగ్గర ఏమి ఆయుధాలు లేవు ఉండకూడదు అని మమ్మల్ని అందరినీ బెదరగొట్టే, అసలు మా కార్యకర్తలను బెదరగొట్టాయి. ఈరోజు మేము కార్యక్రమానికి వస్తూ ఉంటే ఇక్కడ అక్కడ వాళ్ళందరూ ఓపెన్గా కర్రలు పట్టుకొని, ఉదయం 5 గంటల తర్వాత, 5 గంటల వరకు బస్సులు నడిపామండి, 5 గంటల తర్వాత పోలీసు వారి ఉత్తర్వుల ప్రకారం బస్సులు ఆపి